Welcome to Andhra Kitchen Tips. Ee roju summer special juice, grape juice ee vidhanga prepare chesukovalo adi koncham tasty ga healthy ga chusedam. Nenu ee vidhanga prepare cheddam chuddam. Maximum andarike telise untadi. Aithe ee way lo kuda meer cheyandi. Ee flavor meeku baa nachutundi. Deeni kosam nenu grapes teeskoni baa clean chesi pettukunanu. Guttul nunchi ila grapes ni vidiga teesesukovali. ఇప్పుడు వీటన్నిటిని ఇలా తీసేసుకున్నాం కదా, ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నాను. ఆ మిక్సీ జార్లో గ్రేప్స్ని వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో నేను దాల్చిన చెక్క వేస్తున్నాను. దాల్చిన చెక్క అనేది హెల్త్కి చాలా మంచిది, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పున్నాను. దీని ఫ్లేవర్ కూడా బాగుంటుంది, జలుబుకి దగ్గుకి కూడా బాగా మంచి రెమెడీ అండి ఇది. షుగర్ 2 స్పూన్స్ తీసుకున్నాను. షుగర్ బదులు మీరు తేనె కూడా తీసుకోవచ్చు. అయితే చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు షుగర్ యూజ్ చేస్తేనే కదా వాళ్ళు తాగుతారని నేను షుగర్ తీసుకున్నాను. ఇలా మిక్సీ వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిలో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను 1 గ్లాస్ వరకు వాటర్ తీసుకున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మనం ఒకసారి మిక్సీ ఆన్ చేసుకోవాలి. ఇలా మిక్సీ ఆన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకుందాం. నేను 1/2 కేజీ గ్రేప్స్కి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి. అలా యాడ్ చేస్తే మనకి జ్యూస్ అనేది కరెక్ట్ రేషియోలో వస్తుంది. మరీ పల్చిగా కాకుండా చిక్కగా కాకుండా బాగుంటుంది టేస్ట్. అయితే మనం దాల్చిన చెక్క వేసాం కాబట్టి ఆ ఫ్లేవరు స్వీట్గా పుల్లగా అరుచి అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా అప్పుడప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు జ్యూస్ని గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం. నేను చూపిస్తున్నాను కదండి, ఈ గ్లాస్కి నాకు 4 గ్లాసెస్ జ్యూస్ వచ్చింది. ఈజీగా 4 మెంబర్స్కి అనేది వస్తుంది జ్యూసు. సో మా వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సెంబర్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో కలుద్దాం.